ఫస్ట్ అవకాశం ఎన్కౌంటర్ మీకు రోజా గారి హస్బెండ్ ప్రొడ్యూసర్గా ఫస్ట్ సినిమా కదా మీది అసలు యాక్చువల్గా? అవును. అది ఎందుకు ఆగిపోయింది అది? యాక్చువల్గా అంటే కుమార్ స్వామి రెడ్డి నేను ఇద్దరం బాగా ఫ్రెండ్స్, రోజా వాళ్ళ అన్నయ్య. అది ఆగిపోయింది కదా అది? ఆగటం అంటే స్టార్ట్ చేయలేదు మనం. ఓకే. మేము ఇద్దరం బాగా క్లోజ్ ఫ్రెండ్స్. అయితే మాతో పెట్టుకునేటప్పుడు బాలకృష్ణ గారితో బాగా పరిచయం ఏర్పడింది. ఓకే. సో ఆయన బ్యానర్లో ఆయన ఓన్గా ఒక బ్యానర్ పెట్టి సినిమా చేద్దామని ఒక కథ తయారు చేసుకున్నాం. ఇద్దరం కలిసి థియేటర్కి వెళ్ళి బ్రేవ్ హార్ట్ సినిమా కూడా చూసాం. ఏవిఎం రాజేశ్వర్లు బాలయ్యబాబు గారు అంటే ఆయనేమో ఎన్టీఆర్ గారు ఇంట్లో ఉండేవారు, ఫ్యామిలీ అంతా ఇక్కడ ఉండేది. ఇంకా ఆయన బ్యాచులర్ లైఫే. ఓకే. అంటే అక్కడ బ్యాచులర్ లైఫ్, ఇక మార్నింగ్ నుంచి నైట్ వరకు ఫ్రీ అయ్యే. మేము ఇద్దరం ఇంకా ఫ్రీగా ఉన్నామంటే ఇంకా పిలుస్తుండేవారు. నేను అప్పుడు ఎస్వి రంగారావు గారి ఇంట్లో ఉండేవాడిని, అక్కడికి వచ్చేవాడు ఆయన. అట్లా బాలయ్యబాబుతో బాగా తనే బ్యానర్ చేద్దామని మొదలు పెట్టి కొంచెం ఒక ఎక్సర్సైజ్ అయ్యే టైంకి మళ్ళీ బాలకృష్ణ గారు కొత్త బ్యానర్, రామకృష్ణ స్టూడియోస్ బ్యానర్ ఉండగా ఇంకో బ్యానర్ అనేది రామకృష్ణ గారు ఇలా అంతా ఏదో పెద్దగా ఇంట్రెస్ట్ చూపించినట్టు కనపడలేదు. సరే త్రా చేద్దాంలే అనుకున్న టైంలో నేను ఆల్రెడీ సినిమాలు చేస్తున్నాను అప్పటికి, రాముడు వచ్చాడు సినిమా జరుగుతూ ఉంది. హైదరాబాద్ షూటింగ్కి వచ్చాం. ఫస్ట్ డే అయిపోయింది, ఊరు వెళ్ళినప్పుడు ఇక్కడ ఒలిగొండ అని భువనగిరి దగ్గర ఉంటుంది ఒక ఊరు, అక్కడ ఒక ఎన్కౌంటర్ జరిగింది. నలుగురు పిల్లల్ని పేపర్లో రాయటం ఏంటంటే చెట్లకు కాల్ చంపారు అనేది పేపర్ న్యూస్. అంత బిలో 22-23 ఇయర్స్ పిల్లలు. అది ఎందుకో బాగా కదిలించింది. అక్కడికి వెళ్ళా, వెళ్ళి షెడ్యూల్ గ్యాప్ ఉందన్నమాట, 15 రోజులు గ్యాప్ ఉంది. వెళ్ళాను, అంతా కొంచెం చాలా హార్ట్ బర్నింగ్ సిచ్యువేషన్. అంటే తెలియని ఉద్వేగము, ఆ డ్రాట్, ఆ డ్రై ప్లేసెస్, ఎక్కడ చూసినా వడగాలిపు ఎండలు, ఒక భిన్నమైన వాతావరణం. ఏదైతే నేను గతంలో కనెక్ట్ అయి ఉన్నానో ఆ కనెక్షన్ ఏం పోలేదు నాకు, మధ్యలో కూడా కనెక్షన్ ఏం పోలేదు. ఆ లిటరేచర్ సైడ్ కానీ లేకపోతే కాంటాక్ట్ సైడ్ కానీ ఫ్రెండ్స్ కానీ ఏమీ డిస్కనెక్ట్ ఏం అవ్వలేదు. దానికి సంబంధించినంతా ఉంది. దానికి సంబంధించి నేను ఎల్టీటీ లిటరేచర్ కోసము తమిళ్ నేర్చుకున్నాను. తమిళ్ చదువుతాను, రాస్తాను, మాట్లాడతాను, చాలా ఫ్లూయెంట్గా మాట్లాడతాను తమిళ్. చదువుతాను నేను తమిళ్ లిటరేచర్ చదువుతాను. సో అట్లా ఎల్టీటీ లిటరేచర్కి, ఇక్కడ ఉన్న విప్లవ ఉద్యమాలకు సంబంధించిన నేపథ్యం, లిటరేచర్కి ఉండే వ్యత్యాసము, అక్కడ స్ట్రగుల్ ఏంటి, ఇక్కడ స్ట్రగుల్ ఏంటి, ఇవన్నీ కూడా ఆ కేస్ స్టడీ అయితే ఉండేది. ఆ దాంట్లో భాగంగా బాగా కనెక్ట్ అయ్యి బాగా ఉద్వేగానికి కూడా ఇక సినిమా అంటూ చేస్తే అసలు కమర్షియల్ సినిమాలు కాదు ఇంకా. అంటే మొదటి నుంచి కూడా మనం అంటూ మన సినిమాల్లో అంటూ మనకంటూ ఒక మన కాన్సెప్ట్ని చెప్పే ఒక అంశాన్ని మాత్రం మిస్ కాకుండా చెప్పాలనేది ఉండేది. ఈ సినిమా నేపథ్యాన్ని నా వైపు ఎందుకు మాట తిప్పుకోవద్దు, ఈ నేపథ్యాన్ని మన కాన్సెప్ట్ ఎందుకు చెప్పకూడదు అనేది ఉండేది. సో అది బాగా కనెక్ట్ అయింది, కంప్లీట్ ఆ మూడ్లోకి వెళ్ళిపోయాం. వెళ్ళిన తర్వాత మనం చేద్దాం బాలకృష్ణ గారితో సినిమా అని కుమారస్వామి వచ్చాడు ఆ కథని, మేము బ్యానర్లో మన బ్యానర్లో చేద్దాం అడుగు అని. ఎందుకంటే బాలయ్యబాబుతో వాళ్ళకు మంచి రేపం ఉంది, ఫ్రెండ్లీగా ఉంటాం. కాదు, నేను ఇప్పుడు ఆ సినిమా చేయాల్సుకోలేదు, నేను వేరే కథ అనుకుంటున్నాను, కథ చెప్పు నాకు చెప్పా. అసలు ఎగ్జైట్ అయిపోయాడు, అసలు చాలా మెల్ట్ అయిపోయాడు. అసలు ఈ సినిమా నేను చేయలేను, సెలవన్ గారికి అది చెప్తామని అడిగాడు. అప్పుడు మంచి టాప్ డైరెక్టర్ ప్రొడ్యూస్ చేస్తున్నాడు మమ్ముట్టితో సినిమా. అప్పటికే మక్కలాచి హిట్ అయింది, ఇంకో సినిమా జరుగుతూ ఉంది. తను సెన్సేషన్ డైరెక్టర్ అప్పటికే. సెలవన్ చెప్తాడని చెప్తాను. ఆయనకేంటంటే కొంచెం ఆయనకి లిటరేచర్ లెఫ్ట్ ఎల్టీటీ నేపథ్యం మీద మంచి గ్రిప్ ఉంది, గ్రిప్ ఉంది. సో ఇది కనెక్ట్ అవుతుంది ఆయనకి. సో చెప్తాను, నెక్స్ట్ డే మార్నింగ్ వెళ్దాం పదా, ఈవినింగ్ రమ్మన్నాడు. ఈవినింగ్ వస్తామంటే వెళ్ళాము ఆయన ఆఫీస్కి వెళ్ళి కట్ చెప్పటం మొదలెట్. ఆయన 15 నిమిషాలకు ఒకసారి బాత్రూమ్కి వెళ్ళి వస్తున్నాడు, ఏడుస్తున్నాడు. ఇంకా ఇవ్వగానే శంకర్ అద్భుతమైన కదా, అసలు అసలు ఫస్ట్ సినిమా నీకు ఇంత ఎంత గొప్ప లక్క అంటే ఈ సినిమా చేయటం, అసలు ఈ కాన్సెప్ట్ మామూలు కాన్సెప్ట్ కాదు, దీన్ని మనం 3 భాషల్లో చేద్దాం అన్నాడు, తమిళ్, తెలుగు, మలయాళం. మమ్ముటి ఒక క్యారెక్టరు, తర్వాత నెక్స్ట్ లైట్ క్యారెక్టర్ అనేది నేను ఫస్ట్ నుంచి కృష్ణగారు అనే చెప్తున్నాను.
ఎందుకంటే నాకు అల్లూరి సీతారాజు అట్లా మైండ్లో ఉండటము, లేకపోతే కృష్ణగారితో నేను పనిచేశాను, ఆయన డైరెక్షన్లో కూడా పనిచేశాను, బ్యానర్లో బ్యానర్లో చేశారు కదా చేశాను, ఆయన డైరెక్షన్లో చేశాను, ఆయన డైరెక్టర్గా ఉన్నప్పుడు నేను అసోసియేట్గా చేశాను. ఓకే. సో మా ఇద్దరికి మంచి, నేనంటే బాగా ఇష్టపడండి. అట్లా కృష్ణగారు క్యారెక్టర్, మమ్మూటి గారు కృష్ణగారు, యంగ్స్టర్ ఎవరంటే ప్రశాంత్, ప్రశాంత్ కాకుండా లేదంటే ప్రశాంత్ నేను మాట్లాడుకుంటుంటాను, ప్రశాంత్ నాకు బాగా ఫ్రెండ్షిప్ ఉంది. ప్రశాంత్ రోజా క్యారెక్టర్, రోజాని రాధిక గారు క్యారెక్టర్, రాధిక గారు ఇట్లా అనుకున్నాం. అనుకున్న తర్వాత ఫస్ట్ స్టెప్ ఎవరికి అది చెప్తామని, మీ ఇష్టం అండి ఎవరికైనా, మమ్ముటి అవైలబుల్ ఉన్నాడు చెప్తామని చెప్తా వెళ్ళా. చెప్పగానే ఇమ్మీడియట్గా ఓకే అండి, అసలు చిరమణి గారు షాక్ అయ్యాడు, ఎందుకంటే ఆయన చాలా ఇది ఉంటుందట. ఓకే. అప్పటికి ఆయన తో సినిమాలు చేస్తున్నాడు కదా, అంత ఇమ్మీడియట్గా ఓకే అన్నాడు అంటే నాకే కాదు మిగతా వాళ్ళకి కూడా ఈ కథ కనెక్ట్ అవుతుంది. ఎందుకంటే యాక్చువల్గా తమిళ్లో ఉండే యాక్టర్స్లో కొంతమంది ఓకే అంటారు ఇమీడియట్గా, విజయకాంత్ లాంటి వాళ్ళు ఇట్లా అంటారు, ఎందుకంటే వాళ్ళకి ఎల్టీటీ మీద బాగా అవును ఇది ఉంటుంది కాబట్టి. బట్ ఒక మలయాళ యాక్టర్ ఇమీడియట్గా దాన్ని ఓకే అని అంటే చాలా మంచి పరిణామం అనేది, బాగా ఎక్సైట్ అయ్యాను. కృష్ణ గారిని హైదరాబాద్కి వద్దాం రాధిక్ గారు చెప్పమన్నారు, వెళ్ళి చెప్పా, ఆమె చాలా ఎక్సైట్ అయ్యాను, చాలా బాగుంది నేను చేస్తాను. రోజా అయితే ఇంట్లోనే ఉంటుంది, చెప్పాము ఎప్పుడన్నా సినిమా షూటింగ్ అనేది. సో ప్రశాంత్, ప్రశాంత్ కన్ఫర్మ్ చేసుకున్నాను, నేనే మొత్తం మాట్లాడుకుని రెమ్యునరేషన్ సార్ నేనే మాట్లాడి, తర్వాత కృష్ణగారు చెప్పాలి, కృష్ణగారు హైదరాబాద్కి వెళ్దామంటే లేదు ఆయనే మద్రాసుకు వస్తున్నారు షూటింగ్కి, సాంగ్ షూటింగ్కి వస్తున్నారు, బొటానికల్ గార్డెన్లో సాంగ్ షూటింగ్, నేను బీరాజు గారు కుమారస్వామి గారు ముగ్గురు వెళ్ళాము. వెళ్ళిన తర్వాత ఇట్లా శంకర్ ఏంటంటే డైరెక్షన్ చేస్తున్నారు సార్ చాలా పెద్ద సినిమా సార్ మమ్మూటిలో అంత ఓకే అన్నారు సార్, బీరాజు గారు చెప్తారుగా, ఎందుకంటే పాపం ఓకే చేయించాలండి నాకు, నేనంటే బాగా ఇష్టం, మేము అంటే రెగ్యులర్ కలుస్తుండే వాళ్ళం. అట్లా అంటే ఓకే ఓకే ఆల్ ది బెస్ట్ అని, అంటే మీరు నేను క్యారెక్టర్ చేయట్లేదు, నేను క్యారెక్టర్ అప్పటికి హీరో, ఆయన సాంగులు చేస్తే చాలానే పద్ధతులు ఉన్నారు అప్పట్లో, ఓకే అంత క్రేజ్లో నెంబర్ వన్ నుంచి మంచి ఇదిలో ఉన్నారు కదా, ఆ సాంగే చేస్తున్నారు అక్కడ బొటానికల్ గార్డెన్లో సినిమాకి, నేను క్యారెక్టర్లు చేయట్లేదు అన్నాను అని షార్ట్కి వెళ్ళిపోయాడు. అందరి ముఖం, ముగ్గురు ముఖాలు బ్లాంక్, ఏం మాట అర్థం కాలేదు, ఎవరికేం అర్థం కాలేదు, చాలా ఎక్సైటింగ్ వెళ్ళాము వినివేసి ఇమ్మీడియట్గా ఆయన ఓకే అంటాడని, ఎందుకంటే ఇప్పుడు ఆయన దగ్గర నేను పనిచేశాను, ఇంకా బీరాజు గారు ఆయన రెగ్యులర్ ఎవ్రీడే ఆయనతోనే ఉంటాడు. సో సరే అని షార్ట్ గ్యాప్లో మళ్ళీ వచ్చి కూర్చున్నాను, కూర్చున్న తర్వాత సార్ ఒక పని చేద్దాం, నేను మీ దగ్గర పనిచేశాను కదా, నేను ఫస్ట్ టైం డైరెక్షన్ చేస్తున్నాను, ఒక 15 నిమిషాలు కదినండి, ఆల్ ది బెస్ట్ చెప్పండి వెళ్ళిపోతాను అన్నాను. సరే నేను నెక్స్ట్ షార్ట్ గ్యాప్లో అని షార్ట్ ఉంది, 15 నిమిషాలు వెళ్ళండి అని చెప్పి వచ్చి కూర్చున్నాడు కదా వాళ్ళెట్టే, హాఫ్ అన్ అవర్ 35 మినిట్స్ 40 మినిట్స్ చెప్పా, అసలు షార్ట్ గ్యాప్లో ఎవరు దగ్గర రానివ్వరని, లేచి షేక్ హ్యాండ్ ఇచ్చి ఈ సినిమా నేను చేస్తున్నాను కుమార్ రాజు చెప్పు సెలవు మనకి, ఈ సినిమాకి నాకు డబ్బులు వద్దని చెప్పని చెప్పాడు నేను. ఓకే. అసలు వీళ్ళకి అసలు అందరికీ అట్లా అందరు సెట్ అయ్యేసరికి ప్రాజెక్ట్ లుక్ మారిపోయింది. December 31st నైట్ పార్టీ చేసుకుంటే మొత్తం ఆల్ హీరోస్ వచ్చారు, తమిళ హీరోస్ పార్థిభన్, విజయ్, అందరు శరత్ కుమార్ అందరు అక్కడ. మనం హీరో మనల్ని అంటే తెలుగు వాళ్ళు కథ చెప్పలేరు, తెలుగు వాళ్ళకి అంత ఎక్స్పర్ట్స్ కాదు నేరేషన్లో కానీ, లేకపోతే కొత్త కాన్సెప్ట్ చెప్పడంలో కానీ, మాకంటే చాలా వీక్ అనే ఫీలింగ్లో ఉంటారు చాలా కొద్ది తమిళ వాళ్ళకి, ఆ ఫీలింగ్ నేచురల్గా ఉంటుంది అది. మలయాళీస్కి అందరి మీద ఉంటుంది, బెంగాలీస్కి అందరి మీద ఉంటుంది, అట్లా ఒక్కొక్కరికి ఒక రకమైన అభిప్రాయాలు ఉంటాయి. సో దాన్ని మనం ఏం కాదనిలేము. సో అభిప్రాయంతో ఉన్న వాళ్ళు తెలుగుడు వచ్చేసి ఇక్కడ 3 భాషల్లో సినిమా అసలు భారతీయ పనులు అంతా అసలు కథ చెప్పమంటారు, కథ చెప్పా 1 అవర్ కథ చెప్పా, అసలు అందరూ అప్పుడే ఆ విజయకాంత్ అయితే అప్పటి నుంచి సినిమా చేయాలని, 2 సార్లు మిస్ అయింది, ఆయన 150 సినిమా కూడా నేనే చేయాలి, మిస్ అయింది అది, అంత ఓకే అయిపోయిన తర్వాత చేయాలి, మిస్ అయింది విజయకాంత్ గారితో, పద్మాలయ వాళ్ళతో సినిమా చేయాలి, విజయకాంత్ గారు మేము అది మిస్ అయింది, తర్వాత 150 సినిమా పిలిచాడు నువ్వే చేయాలని, అది మిస్ అయ్యింది, ఇది మిస్ అయితే ఒకసారి అట్లా జరుగుతుంటాయి అంతే. సో ఆ కథ వినేసి చాలా ఎగ్జైట్ అయ్యాడు, చాలా బాగుంది, అదే 31st సెలబ్రేషన్ జనవరి. ఇంత ఊపి వచ్చిన తర్వాత ఏమైందంటే యాక్చువల్గా సమరం తీసిన తర్వాత రోజాకు వీళ్ళకి కొంచెం అప్పులు బాగా పెండింగ్లు ఉన్నాయి, ఇంకా కుమార్ గులకి ఏం ఆలోచన వచ్చిందంటే మనమే చేసుకుంటే అప్పులు తీరిపోతాయి కదా అనే దాని మీద
అనుకోవటము సెలవుమంది గారి దగ్గర నుంచి ప్రాజెక్టు ఇటు షిఫ్ట్ అయింది. ఓకే, ఆ షిఫ్ట్ అవ్వటము ఇమీడియట్గా లాఠీ చార్జ్ అని ఒక సినిమా చేశారు, అట అజ్ రన్నింగ్లో ఉంది. వాళ్ళ ధైర్యము నమ్మకం ఏంటంటే లాఠీ చార్జ్ ఎంతో కొంత పే చేస్తే ఇట్ అవుతుంది, దాన్ని కంటిన్యూ ఇది కూడా పెట్టుకుంటే కంప్లీట్ అప్పులు తీర్చుకోవచ్చు, ఫ్రీ అవుతాం అనేది. ఓకే, సో సెలవుమాని గారు కూడా ఏంటంటే సమరం ఆయన డైరెక్టరు, సో నా ఈ అకౌంట్లో అప్పులు తీరిన పాపం బాగుంటుంది అని ఆయన పాపం ఆయన కూడా యాక్సెప్ట్ చేశాడు. ఇంకప్పటికి వాళ్ళిద్దరికి పెళ్ళి అవ్వాలి. అట్లా ఇటు వచ్చేసరికి లాఠీ చార్జ్ రిలీజ్ అవ్వటము, దానికి డబ్బులు దానికి కూడా రిటర్న్స్ రాకపోవటము, ఈ క్రమంలో ఇది పెండింగ్ పడుతూ వచ్చింది. ఎప్పుడు చేస్తారో తెలియని పరిస్థితులు నేను హైదరాబాద్కి వచ్చాను. వస్తే ఈవి గారు పిలిచి నువ్వు జాయిన్ అయిపోమన్నాడు. నేను జాయిన్ అవ్వను సార్, అయితే డైరెక్టర్ అవ్వాలి. పేపర్లో వచ్చేసి ఇంత అసలు లుక్, మూడు భాషల్లో సినిమా అని చెప్పి లుక్ మారిపోయి ఇప్పుడు మళ్ళీ నేను కొడేటర్ జాయిన్ అవ్వను సార్ అండి. అదేంటి, నేను డైరెక్షన్ చేసి సినిమా ఫ్లాప్ అయిన తర్వాత నేను కొడేటర్ చేశాను నీకు తెలుసు కదా అన్నాడు. అండ్ చెవుల పూ తర్వాత మళ్ళీ ఆయన ఇంద్రుడు చంద్రుడు కొడేటర్ చేశాడు. ఆ తర్వాత ప్రేమకైది ఇచ్చారు. జీవితం మన చేతిలో ఉండదు, ఏదొస్తే అది చేయాల్సిందే. అనేసరికి అవును సార్, నేను అయితే పనిచేస్తున్న ఊరు వెళ్ళేసి కొంచెం మైండ్ రిఫ్రెష్ చేసుకుని వస్తాను సార్ అని చెప్పాను. కోదనామిటి గారు పిలిచారు, సినిమాలు నెక్స్ట్ సినిమా ఏదో ఉంటుంది దాంట్లో జాయిన్ అయిపోండి, ఇంకా ఆయనతో ఏం మాట్లాడలే, మళ్ళీ క్లాస్ బీక్తారు ఎందుకులే అని సరే సార్ వస్తాను చెప్పేసి ఊరు వెళ్ళా. ఊరు వెళ్ళిన రెండో నుంచి ఓ ఫోన్ నెంబర్ ఉండేది మిర్యాల గుడెల్లో ఫ్రెండ్స్ది, మన దేవినేని రవి కోడైటర్, రవి ఫోన్ చేయటం కృష్ణారామంటే అర్జెంట్ సినిమా తీస్తారు అది. అసలు మూడ్ లేదు నాకు, అసలు ఏంటి ఇంత మూడు భాషల సినిమాని మళ్ళీ తెలుగులో ఏం తీస్తాము, ఆ లుక్ మారిపోయింది కదా. రైట్, ఆ పేజ్లో నుంచి మళ్ళీ ఈ పేజ్లోకి రావడానికి లేదు వస్తాను లే వస్తానని ఏమైనా రోజు అడుగుతున్నా రావాను అని చెప్పి గొడవ చేస్తే వచ్చా. వస్తే స్కూటర్లోకి ఎక్కించుకుని వెళ్ళాడు పద్మాలయకి. వెళ్ళి డోర్ తీయగానే ఒక 10-12 మంది ఉన్నారు, కృష్ణ గారు, హనుమంతరావు గారు, బంగారయ్య గారు, డూండి గారు, సాంశివరావు గారు, పి చంద్రశేఖర రెడ్డి గారు, సత్య సూర్యనారాయణ గారు, శాఖమణి మల్లి, ఇట్లా ఒక 12-13 మంది. ఇప్పుడు కీర పద్మాలయ బ్యాక్ బోన్స్ అన్నీ, అంటే రోజు పద్మాలయలో ఉండే టాప్ మోస్ట్. కృష్ణ గారు వాళ్ళందరికీ కట్ చేయించలేదు, కూర్చోబెట్టాడు వస్తున్నారు. ఎవరు తీసి సార్ బిజీ లెటర్ వెళ్ళొస్తాడు లేదా లీకోసం వెళ్ళాక కట్ చెప్తాను పిలిపించాలి అలా. నాకు ఒక్కసారి ఇంతమంది అని బయటకు వచ్చాయి, ఏంటో ఇంతమంది కదా, ఒక నిమిషాలు బయటకు వచ్చాయి, చెప్పా ఎంతమంది అయితే నీకండి చెప్పండి. సరే లోపలికి వెళ్ళి కట్ చెప్పి ఫస్ట్ డూండి గారి జడ్జిమెంట్ని కృష్ణ గారు బాగా నమ్ముతారట, అంతకుముందు కూడా తెలుసు నాకు. బట్ అందరూ విన్న తర్వాత డూండి గారు ఫస్ట్ లేచి అసలు నన్ను పట్టించుకోలేదు, కృష్ణ గారి దగ్గరికి వెళ్ళి షేక్ హ్యాండ్ ఇచ్చి కృష్ణ స్టార్ట్ సినిమా స్టార్ట్ చేయమన్నాడు. నువ్వు రేపటి నుంచి అయినా సినిమా మొదలు పెట్టచ్చు అన్నాడు. ఇంకా అందరు చాలా బాగుంది బాగుందని వెళ్ళిపోయారు. అంతే నెక్స్ట్ మినిట్లో సినిమా అనుకో 10 రోజుల్లో 12 రోజుల్లో సినిమా షూటింగ్ స్టార్ట్ అయింది. ఓకే, అదేలే అలా మారింది. అసిస్టెంట్గా వెళ్ళి మద్రాసుకి వెళ్ళి 12 రోజుల్లో ఎట్లాగైతే అసిస్టెంట్గా మారాను ఏమి తెలియకుండా వెళ్ళి, వద్దను వెనక్కి వెళ్ళిపోతే వచ్చిన 18 రోజులు సినిమా షూటింగ్ స్టార్ట్ అయింది. అదే, కానీ ఇట్లా మమ్ముటిని అడిగాము అప్పుడు, ఆయన బాగా బిజీగా ఉన్నాడు. సో ఆయన ఒకటి దొరకలేదు, మిగతా అంతా ఇక ప్రశాంత్ ప్లేస్లో అంటే రమేష్ బాబు లాస్ట్ సినిమాలు చేయనంటున్నాడు, రమేష్ బాబుని పెట్టుకుందామని కృష్ణగారంతా ఇంకా సరే అనుకున్నాం. ఆ కాంబినేషన్ అయితే వేరే రకంగా ఉండేది, అట్లయితేనేమో మల్టీ లాంగ్వేజ్ ఉండేది, ఇంక ఇది తెలుగు అనేసరికి ఏంటంటే ఇక మారిపోయింది. ఇక రాధిక్ గారు, రోజా గారు లేక యాజ్ ఇట్ ఈస్గా సెకండ్ సినిమానే మీకు శ్రీరాములయ్య ఒక ఛాలెంజింగ్ ఛాలెంజింగ్ అవును. అంటే బయోపిక్ రోజు అసలు షూటింగ్ కూడా తెలిసేది కాదంట, ఏ లొకేషన్కి వెళ్తున్నాము లొకేషన్లు తెలిసేది కానీ, బట్ ఏం జరుగుతుంది తెలిసేది కాదు టెక్నీషియన్స్కి, అందరు తెలిసి అంటే లొకేషన్లు అందరు మాకు తెలిసేది, బట్ ఏంటంటే ఇన్సిడెంట్ ఏమైనా జరుగుద్దేమో అనేది తెలియదు. ఎందుకంటే నా పెళ్ళిలో బాంబు పెట్టారు, ఆ కార్ బాంబు నా పెళ్ళిలోనే పెట్టారు. అంటే అప్పటికి ముహూర్తం కాలేదు కదండి సినిమాకి సంబంధం. నవంబర్ 16 నా పెళ్ళి, నవంబర్ 19 షూటింగ్ ముహూర్తం షూటింగ్. ఓకే, సో పెళ్ళిలోనే పెట్టారు ఫస్ట్ ఆ కార్ని. ఎలా అది అది మీరు ఫైండ్ అవుట్ చేసినట్టున్నారు కదా ఆ కార్ చేసాం, పెళ్ళిలో పెట్టారు. అక్కడ ఏంటంటే వాళ్ళు కోర్టులో చెప్పింది ఏంటంటే పిల్లలు ఉన్నారు ఫ్యామిలీసు ఇక్కడ ఎందుకు పీల్చాలనుకున్నాము, సో నెక్స్ట్ ఎట్లా షూటింగ్ ఉంది కదా అక్కడ టార్గెట్ చేద్దాం అనుకున్నామని వాళ్ళు చెప్పిన కోర్టులో చెప్పిన విషయం అది. సో అక్కడ పెట్టి అక్కడ వద్దనుకున్నారు మళ్ళీ. అదేంటండి అంబులెన్స్? అది అంబులెన్స్ కార్, మామూలు ఫియట్ కార్. మామూలు కారేనా? ఫియట్ కార్ అది.
ఓకే, మీకు ఎప్పుడు అనుమానం వచ్చింది అది? అంటే అది అంతే ఉండటం వల్ల? అంతే ఉంటాం కదా, పెట్టారు తర్వాత మేము పెళ్ళి అయిపోయిన తర్వాత, మేము వెళ్ళిపోయిన తర్వాత కారు తీసుకెళ్ళి నిమ్స్లో పెట్టారు. నవంబర్ 19 ఓపెనింగ్ అక్కడ తీసుకురావాలని. ముందైతే అక్కడ పెళ్ళిలో పెట్టాలని తీసుకొచ్చారు. ఎందుకంటే మళ్ళీ రవి గారు ఆఫ్టర్ లాంగ్ టైము పెళ్ళిలోకి అటెండ్, ఫస్ట్ అటెండ్, నాకు తెలిసి పెళ్ళికి పెళ్ళిలోకి అటెండ్ అవ్వరు, పెళ్ళిళ్ళకు ఈ గ్యాదరింగ్ ఫంక్షన్లకి అటెండ్ అయ్యేది లేదు. ఎందుకంటే శ్రీరాములయ్య గారిని కానీ, లేకపోతే వాళ్ళ బ్రదర్ని హరి గారిని కానీ, వీళ్ళందరినీ కూడా ఈ అకేషన్స్లోనే చంపారు. ఈ ఫ్యాక్షన్ అంతా కూడా, ఒక టార్గెట్ అంతా కూడా ఈ మ్యారేజెస్లో అక్కడిక్కడ పెడతారు. సో ఆయన శ్రీరాములయ్య గారు పెళ్ళికి వెళ్తుంటేనే చంపారు అన్నమాట. సో అందుకోసం పెళ్ళికి వెళ్ళరు. సో హైదరాబాద్ కొంచెం లిబర్ అయింది, లిబరల్గా అంటే గవర్నమెంట్లో ఉన్నారు అప్పుడు, పవర్లో ఉంది టీడీపీ, తను కూడా ఎక్స్ మినిస్టర్గా పవర్ఫుల్గా ఉన్నాడు. సో ఇంకా ఎనిమీస్ ఉంటారా ఉండరు అనే స్థితిలో వాళ్ళు ఉన్నారు. ఓకే, సో వాళ్ళు టార్గెట్ వాళ్ళు పెళ్ళికి వస్తున్నారని తెలుసుకున్నారు. ఎందుకంటే అక్కడ లాంగ్ టైం వాళ్ళు రవి గారితో పాటు వాళ్ళ ఫ్యామిలీస్, తర్వాత ఫ్రెండ్స్ అంటే ఇంకా సర్కిల్ అంతా కూడా పెళ్ళికి అటెండ్ అవుతూ ఉంది. ఆల్మోస్ట్ ఆయనకు సంబంధించిన అందరూ కూడా అటెండ్ అయ్యారు. రవి గారికి సంబంధించిన ఫ్యామిలీ మెంబర్స్తో సహా మిగతా అందరు కూడా, ఆయన బలగం ఏదైతే ఉంటుందో తనకు కావాల్సిన వాళ్ళందరూ కూడా అటెండ్ అయ్యారు. సో వీళ్ళందరినీ ఒకే దగ్గర టార్గెట్ చేయొచ్చు అనేది వాళ్ళ ఐడియా యాక్చువల్గా. సో అక్కడ మిస్ అయ్యింది, వద్దనుకున్నారనేది చెప్పారు వాళ్ళు కోర్టులో. తర్వాత షూటింగ్ దగ్గర పెట్టారు అన్నమాట, అక్కడ పేల్చారు. ఇంకా అక్కడి నుంచి ప్రతి క్షణం ఏం జరుగుతుందో తెలియని పరిస్థితులు అనేది సినిమా చూడాలి. మీరు డ్రాప్ అవ్వటం అనేది అనలేదా? ఎందుకంటే అది జరిగిన తర్వాత అప్పటికే మ్యారేజ్ అయ్యాయి, కొత్తగా మ్యారేజ్ అయ్యి మూడో రోజు. అంటే నేను కానీ మా ఫ్యామిలీ మెంబర్స్ ఎవరు డ్రాప్ అవ్వదు అనుకోలేదు. కొంతమంది అనుకున్నారు అగుతాడేమని కానీ. ఓకే, లేదు అట్లేమీ. మీరు ముందు కార్లో ఉన్నారు కదండి? నేను లేను, యాక్చువల్గా ఆ కార్లో ఎక్కాలి నేను. ఆహా, అయితే నాకు నా షూటింగ్ పెళ్ళికి వచ్చిన బంధువులు ఉండిపోయారు చాలామంది, తర్వాత ఫ్రెండ్స్ వచ్చారు, వాళ్ళందరూ పైన ఉన్నారు, నా పైన కదా షూటింగ్. ఓకే, సో వాళ్ళందరితో మాట్లాడుతున్నాను, రవి గారి కార్ ఎక్కితే డ్రాప్ చేసేద్దాం మోహన్ బాబు అని అన్నారు. లేదు మా వీళ్ళందరూ చాలామంది ఉన్నారు ఇక్కడ, నేను మాట్లాడుతుంటాను, మీరు వెళ్ళండి అన్న అన్నాను. ఆయన తీసుకుని వెళ్ళిపోయాడు. మేము మాట్లాడుతూ ఉన్నాము, ఒక పెద్ద సౌండ్ వచ్చింది. ఓకే, గ్లాసులు కూడా బయలుపోయే సౌండ్ అయితే మేమేమనుకున్నా అంటే, మేము మార్నింగ్ యాక్చువల్గా ఆ కారు ముందు నడుచుకుంటూ వెళ్ళిపోయాం రవణ మేమంతా కూడా. మార్నింగ్ షూటింగ్కి దాదాపు ఒక 20-25 మంది మీ ఫిలిం నగర్ నుంచి, రవి గారి ఇల్లు, నేనుండే ఫ్లాట్ కూడా, రెండు ఫ్లాట్ కూడా పక్కనే తీసుకున్నాం. వాకబుల్ డిస్టెన్స్ ఉంటుంది మాకు, సిట్టింగ్స్ కానీ ఏదైనా మాట్లాడుకోవడం కానీ, ఇంకా మళ్ళీ ఇక్కడ నుంచి కారు వెళ్ళి రావటం కంటే కూడా. సో మేము అందరం నడుచుకుంటూ వెళ్ళాము. నడుచుకుంటూ వెళ్ళినప్పుడు కారు ఉంది, కారు ఉందో లేదో గుర్తులేదు అసలు, యాక్చువల్గా ఉండే ఉంటుంది నాకు తెలిసి. అదే లేదే. సో వెళ్ళాము, వెళ్ళేటప్పుడు ఏంటంటే, ఇప్పుడు ఆ రాజరాజేశ్వరమ్మ వారి గుడి ఉంది కదా, ఆ గుడి పక్కన ఒక కొండ ఉంది కదా, కొండ వేలుస్తున్నారు అప్పుడు. ఓకే, మేమేమనుకున్నామంటే ఈ గ్రానైట్లు ఈ బండలు లేపుతున్నారు, ఆ సౌండ్లే అనుకున్నాం. కానీ ఇంత పెద్ద సౌండ్ వచ్చింది అనుకున్నాం. మేము ఈ మాటల్లో పడిపోయాం, సినిమా షూటింగ్ ఓపెనింగ్ ఏడాది దీంట్లో ఉండిపోయాం. సడన్గా శ్రీహరి వచ్చి రామారామాన్ని తీసుకెళ్ళిపోయి రూమ్లో పెట్టాడు, నన్ను, రామనాయుడు గారు, శ్రీహరి, నేను, బాబుమోహన్ గారు. ఏంటి ఏమైందంటే, లేదా నువ్వు బయటకు వెళ్ళడానికి వెళ్ళి అంటాడు. బాబుమోహన్ గారు, శ్రీహరి ఇద్దరు, నాయుడు గారు. నాకు అర్థం కాలేదు, ఏంటి సడన్గా నన్ను రూమ్లో పెట్టారు, ఏం జరిగింది హరి అని అడిగా. లేదమ్మా, కారు పేల్చేశారు, పట్టాలరావు గారు వెళ్ళిపోయాడు. షాక్ అయ్యారు, అంటే చనిపోయారు, చాలామంది చనిపోయారు అన్నాడు. మన కోసం కూడా చాలామంది వచ్చారు కదా, మనం వెళ్దాం హరి అన్నాను. ఇప్పుడు వెళ్తే కష్టమమ్మా, లేదు నేను టార్గెట్ చేస్తారు. లేదు హరి, ఇప్పుడు టార్గెట్ ఏం చేస్తారు, వాళ్ళు పేలిపోయింది కదా, పేలిపోయింది అందరికీ వెళ్ళిపోయానంటున్నావు, అంబులెన్స్ తీసుకెళ్ళిపోయామంటున్నావు, వెళ్దాం వెళ్దామని బలవంతం చేశాం. అప్పుడు శ్రీహరి డ్రైవింగ్, శ్రీహరి కారులో నేను ముందు కూర్చొని వెళ్తూ ఉంటే అప్పటికి తీసుకెళ్ళిపోయారు, 100% తీసుకెళ్ళిపోయారు. ఒక చెయ్యి, ఒక కాలు అట్లాంటిది కనబడింది నాకు. ఎక్కడికి వెళ్ళారంటే అపోలోకి వెళ్ళాను. అపోలోకి వెళ్తే అందరిని చూసాం, మనకు సంబంధించిన ఉన్నారా ఎవరన్నా తెలిసిన చూస్తే, ఎవరు చనిపోయిన వాళ్ళు కూడా మనకు గుర్తుపట్టగలిగిన వాళ్ళు ఎవరు, గాయపడ్డ వాళ్ళు కూడా గుర్తుపట్టగలిగిన ఎవరు కనపడలేదు. బట్ రవణ లేడు, మోహన్ బాబు గారు ఎక్కడ ఉన్నారని అపోలో, మరి రవణ ఎక్కడ ఉన్నారో తెలియట్లేదు. నాకెందుకో ఐడియా వచ్చింది, హరి మన నిమ్స్కి వెళ్ళిపోదాం పదన్నాను. ఎందుకమ్మా పదాన్ని, నేను శ్రీహరిద్దరం నిమ్స్కి వెళ్ళాం.
ఎంస్కి వెళ్ళి లోపలికి వెళ్ళి ఇట్లా రవి గారు వచ్చారని నన్ను శ్రేయర్ని చూసేసరికి గుర్తుపెట్టారు. గుర్తుపెట్టి వచ్చారు తీసుకెళ్ళారు. ఆయన ఏంటంటే ఇక్కడ అపోలో జాయిన్ అవ్వకుండా డైరెక్ట్ నిమ్స్కి వెళ్ళిపోయి నేను పరిటాల రవిని అని చెప్పి అన్కాన్షియస్ స్టేజ్కి వెళ్ళిపోయాడట. ఒక్కడే 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 వెళ్ళిపోయారా? ఓకే. అసలు మోహన్ బాబు గారిని డ్రైవింగ్ చేసి తీసుకెళ్తే కూడా ఆయనే. ఓకే ఓకే. సో అట్లా ఏంటి పరిస్థితి అంటే సీజ్ సేఫ్ అని చెప్పారు. అప్పుడు మా ద్వారా అందరికి తెలిసింది అక్కడ ఉన్నాడని. అప్పుడు దాకా ఎవరు తెలియదు రవి గారు ఎక్కడ ఉన్నారు. ఆ టైంలోనేనా మోహన్ బాబు గారికి చెవులు ఇదే? అది ఎన్ని సంవత్సరాలు పట్టిందండి? అదే సుమారుగా ఒక వన్ ఇయర్ టూ ఇయర్స్ సఫర్ అయినట్టు తర్వాత బెటర్ అయింది. అవునవును. సౌండ్కి అదే అదే అప్పుడు లేచింది, ముందుకారగా లేచింది. అవునవును. రవి గారు కూడా వచ్చి ఇట్లా గాజు పెంకులు కుచ్చుకొని వెళ్ళిపోయాయి తోడలోంచి. ఓకే ఓకే. ఇంత సర్జరీ చేశారు అది. అదే అదే. వెనకాల కారులో ఉన్న పరచూర్ వెంకటేశ్వర డ్రైవర్ చనిపోయాడు. వెనకాల కారులో ఉన్న డ్రైవర్ చనిపోయాడు. ఆ పీసెస్ వెళ్ళిపోయాయి. ఓకే. అట్లా ముందు కారులో ఉన్న ఆ కారు లేచిపోయింది కదా, మీడియా కారు. అవును. ఈటీవీ ఓవర్టేక్ చేసే అంతేనా? యాక్చువల్గా ఆ టర్నింగ్లో ఏంటంటే అన్ని సుమోలన్నీ బ్లాక్ ఉంటాయి కదా. వీళ్ళ ఐడియా ఏంటంటే ముందుకెళ్ళిపోయి రవి గారు డ్రైవింగ్ చేస్తూ మోహన్ బాబు గారిని తీసుకెళ్లే విజువల్స్ షూట్ చేయాలనేది వాళ్ళ ఐడియా. ఆ టర్నింగ్లో ఈ కారు ముందుకు వచ్చింది. ఒరిజినల్గా ఉండే ఎవరైతే వాళ్ళు టార్గెట్ ఉన్నారో ఆ కారు మధ్యలోకి వెళ్ళిపోయింది. రైట్. ఆ టర్నింగ్లో వాళ్ళు చూసుకోలేదు, ఇదే కారు అనుకుని లేపేసారు. ఓకే. సో మెయిన్ టార్గెట్ ఆ కారు అనుకో. ఆ మీడియా కారు లేకపోతే ఈ కారు లేచేది. అదేలే. సో అట్లా జరిగింది ఆ ఇన్సిడెంట్.